కేంద్రంలోని దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే 30వ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి లింగంపల్లి శంకర్ మాట్లాడుతూ, కుల వ్యవస్థ 1573 సెప్టెంబర్ 24న మహాత్మా జ్యోతిరావు పూలే తన అనుచరులతో కలిసి ప్రజలకు సమాన హక్కులను పొందడానికి కృషి చేసిన మహనీయుడు అన్నారు. అదే విధంగా అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారి 130వ వర్ధంతి దళిత బహుజన ఫ్రంట్ దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ యొక్క దళిత సామాజిక వర్గానికి వరకు బలహీన వర్గాలకి మేము ఒక సూచన చేయదలుస్తున్నాం. ఈ యొక్క బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచన విధానం ఏదైతే ఉందో దాన్ని ప్రజలలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రజల్లో ఉన్నటువంటి ఈ మూఢనమ్మకాలను తొలగించడం కోసము దళిత భోజన పట్టు దళిత భోజన రిసోర్సు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ప్రజలకు తీసుకుపోవడానికి ఈ యొక్క ప్రచార కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రచార కార్యక్రమము ఈ 26 జనవరి నుంచి రాబోయే జనవరి 26 మహాత్మా జ్యోతిరావు పూలే భారతదేశంలో మొట్టమొదటి తొలి సామాజిక విప్లవకారుడు. ఈ దేశంలో విద్యా సంపద అధికారాన్ని దూరం చేసిన, మనధర్మ శాస్త్రాన్ని హిందూ మతాన్ని వ్యతిరేకించిన మొట్టమొదటి మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే. చదువుకు దూరం చేసిన, బాలికలకు చదువు దూరం చేసిన సందర్భంలో, మహిళలకు దూరం చేసిన సందర్భంలో మహారాష్ట్రలో మురికివాడల్లో మహాత్మా జ్యోతిరావు పూలే గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి బాలికల కోసం పాఠశాలను ప్రారంభించి బాలికలకు చదువు నేర్పిన ఘనత మహాత్మా జ్యోతిరావు పూలే. తన భార్యకు చదువు రాకున్నా ఆమెకు చదువు నేర్పి ఆమెకు ఉపాధ్యాయురాలుగా చేసిన మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలేని తీర్చిదిద్దిన ఘనత జ్యోతిరావు పూలే గారిది. ఆయన ఆశయాన్ని కొనసాగించడం అంటే, ఆయన బాటలో నడవడం అంటే, ఈ దేశంలో ఉన్న దళిత బహుజనులు ఒక్క తాటిగా ఉండాలి, ఐక్యంగా ఉండాలి, వాళ్ళ మధ్య వస్తున్న విభేదాలను పక్కన పెట్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు ఏగొండ గారు చెప్పినట్టు అంబేద్కర్ గారు తన గురువులలో 5 గురువులలో ఒక గురువు మహాత్మా జ్యోతిరావు పూలే. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రతిపాదించిన అనేక అంశాలను బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగబద్ధం చేశాడు, చట్టబద్ధం చేశాడు. కాబట్టి జ్యోతిరావు పూలే బాటలు ప్రతి ఒక్కరు నడవలసిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.